థైరాయిడ్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది చాలామందికి తెలియదు. అంటే ఎప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి, ఈ టెస్ట్ చేసుకుంటే ఎన్ని సమస్యలు తీరిపోతాయి అనేది నేను ఇప్పుడు చెప్తానండి. లిస్ట్ ఆఫ్ కంప్లైంట్స్, థైరాయిడ్ పేషెంట్కి ఏమేమి కంప్లైంట్స్ ఉండొచ్చు అనేది లిస్ట్ చూసినట్టయితే, కొంతమందికి బ్రిటిల్ నెయిల్స్, అంటే నెయిల్స్ కొంచెం బ్రిటిల్గా ఉండి ఊరికూరికే బ్రేక్ అయిపోతూ ఉంటాయి, అది ఉండొచ్చు. కాన్స్టిపేషన్, ఓన్లీ కాన్స్టిపేషనే ఉండొచ్చు. కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది, చర్మం అంతా పొడిపారిపోయి ఉంటుంది. తర్వాత కొంతమందికి మెడ దగ్గర థైరాయిడ్ గ్రంథి కొంచెం పెరిగినట్టు వాపులాగా అనిపిస్తుంటుంది. కొంతమందికి థైరాయిడ్ వల్ల కొంచెం కొలెస్ట్రాల్ పెరిగి ఉంటుంది అన్నమాట. సో అలా ఉండొచ్చు. సో ఇంకొకటి, కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ ఉండొచ్చు, కొంతమందికి ఇరిటబిలిటీ ఉంటుంది. ఇరిటబిలిటీ అంటే ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారన్నమాట. కొంతమందికి చలి పడదన్నమాట, చలి కొంచెం చలిగా ఉండగానే అమ్మమ్మమ్మ చలి చలి అని ఊరికే దుప్పటి కప్పేసుకొని ఉంటా ఉంటారనమాట. కొంతమందికి సెక్షువల్ డిస్ఫంక్షన్, అంటే వాళ్ళకి డిజైర్ ఉండదు, దే కెనాట్ పెర్ఫామ్ అన్నమాట. తర్వాత కొంతమందికి హార్ట్ రేట్ స్లోగా కొట్టుకుంటుంటుంది. తర్వాత కొంతమంది వెయిట్ గెయిన్ అవుతుంది, కొంతమంది స్లోగా అయిపోతుంటారు, కొంతమందికి ఫ్లఫీ ఫేస్, ఫేస్ అంతా కూడా కొంచెం దూదూదిలాగా మెత్తగా అయిపోతుంది అన్నమాట, ఫ్లఫీ ఫేస్ అంటారు. కొంతమందికి కండరాలు సరిగ్గా పనిచేయక కండరాలు వీక్నెస్ వచ్చేస్తుంది. సో కొంతమందికి హార్ట్ ఫెయిల్ కూడా అయిపోతుంది, అంటే హార్ట్ ఎన్లార్జ్ అయిపోయి ఫెయిల్ కూడా అవుతుంది అన్నమాట. సో ఇట్లా థైరాయిడ్కి చూశారు కదా, ఎందుకు ఇవన్నీ నేను మామూలుగా ఏదన్నా టక్టక్టగా చెప్పేస్తాను, ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయి అందుకని రాసుకుని చూసుకుని చెప్పాల్సి వస్తుంది. అంటే థైరాయిడ్ ఎందుకంటే ఏదైనా ముఖ్యమైనది మిస్ అవుతానేమో అని ఈ కంప్లైంట్స్ అన్నీ టెక్స్ట్ బుక్లో థైరాయిడ్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఏదో ఒకటే ఉండొచ్చు, అన్నీ ఉండవు. కాబట్టి ఇన్ని కంప్లైంట్స్ ఉన్న దాంట్లో ఒక్కోసారి మనం ఈజీగా, అందుకని సంవత్సరానికి ఒకసారి ప్రతి ఒక్కళ్ళు థైరాయిడ్ టెస్ట్ చేసుకుంటే ఈ కంప్లైంట్స్ అన్నీ జనరల్ కంప్లైంట్స్, అసలే వీక్నెస్ అంటే ఎవరికైనా ఉంటుంది. సో ఆ థైరాయిడ్ వల్ల అయితే అది పోతుంది అందుకని. సో జాగ్రత్త పడండి, సంవత్సరానికి ఒకసారి థైరాయిడ్ చేసుకోండి. ఇండియాలో చాలా ఎక్కువ ఉంది హైపోథైరాయిడిజం, 11%, దాంట్లో 60%కి తెలియదు ఇది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.